హాయ్ వివాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త ఐటమ్తో మీ ముందుకు వచ్చేసింది మీ సోను. మా విలేజ్ స్టైల్లో తందూరీ చికెన్ చేయబోతున్నాను. ఈ తందూరీ చికెన్కి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు సాల్టు, లైట్గా ఆయిలు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కస్తూరి మెతి, మిరియాలు. ముందుగానే నేను అల్లం, తెల్లగడ్డ, చెక్క మొగ్గ, పచ్చిమిర్చి, మిరియాలు ఇవన్నీ మసాలా పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ని, ఈ కారంని, వాటిని అన్నిటిని కలిపి దీనికి చికెన్కి అంటించబోతున్నాను. ముందుగా మనం కస్తూరి మెతి, పెరుగు కొద్దిగా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాం. ఇలా మిక్స్ చేసి పక్కన ఉంచుకుంటున్నాం. ఇందులోనే 3 స్పూన్ల కారం, చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలా, ధనియాల పొడి 1-2 స్పూన్లు, టేస్ట్కి సరిపడా సాల్ట్. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా మిక్స్ చేస్తున్నా. మొత్తాన్ని ఆ చికెన్కి పట్టిద్దాం. మనం చికెన్కి ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలో నీట్గా అంటించాలి. దీన్ని మొత్తం అప్లై చేయాలి. ఇది ఘాటు పెట్టున్నాం కదా, ప్రతి చోట ఘాటు పెట్టిన ప్రతి చోట ఈ మసాలా అనేది బాగా అప్లై అయ్యేటట్టు చూసుకోవాలి మనం. అప్పుడే మనకి చికెన్ కూడా టేస్టీగా అవుతుంది. కారం, ఉప్పు అన్నీ దీనికి బాగా మ్యాగ్నెట్ అవుతాయి. మొత్తం అయిపోయింది, మసాలా అంతా అప్లై చేసేసాం. ఇంకా నెక్స్ట్ దీన్ని కొద్దిసేపు నాననిచ్చామా, తర్వాత ఈలోపు నిప్పులు అవి రెడీ చేసుకొని కాల్చడానికి రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం తందూరి చికెన్ కాల్చుకోవాలి కాబట్టి దీనికోసం నిప్పులు రెడీ చేసుకుందాం. మంట పెట్టి నిప్పులు రెడీ చేద్దాం. బాగా మంట వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో అన్నింటిలో బొగ్గులు వేసుకుందాం. కర్ర కావాలి. బాగా నిప్పులు కాలిపోయి ఉన్నాయి, బాగా రెడ్గా వచ్చేస్తున్నాయి. దీని మీద వేడి వేడి తండూరి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను. రెడీ అయిపోయింది తందూరి చికెన్, టేస్ట్ చూద్దామా. సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. వావ్.